వరుణ ఉత బభ్రుస్సు మంగళ యే చేమాగుం రుద్ర అభితో దిక్షు శ్రుత సహస్రశో వై శాగుం హేడీమహే అసౌ యో వసర్పతి నీలగ్రీవో విలోహితః ఉతైనం గోపాదృశన్నదృశన్నుదహార్యః ఉతైనం విశ్వభూతాని సదృష్టో మృడయాతినః నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే అథో యే అస్య సత్వానోహంతేభ్యో కరణమః ప్రముంచ ధన్వనస్త్వముభయోరాత్రియోర్జ్యాం యాశ్చ తే హస్త ఇషవః పరాతా భగవో వప అవతత్య ధనుస్త్వగుం సహస్రాక్షశతే శుధే నిశీర్య శల్యానాం ముఖా శివో నః సుమనాభవ విజ్యం ధనుః కపర్దినో విశల్యో బాణవాగుం ఉత అనేశన్నస్యేషవ ఆభురస్య నిషంగతిః యా తే హేతిర్మీఢుష్టమహస్తే బభూవతే ధనుః తయాస్మాన్ విశ్వతస్త్వమయక్ష్మయా పరిభుజ నమస్తే అస్వాయుధాయానాతతాయ ధృష్ణవే ఉభాభ్యాముతతే నమో బాహుభ్యాంతవధన్వనే పరితే ధన్వనో హేతిరస్మాన్ వృణక్తు విశ్వతః అథోయ ఇషుధిస్తవారే అస్మన్నిధేహితం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాం చ పతయే నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే నమో నమః సస్పింజరాయ త్విషీమతే పథీనాం పతయే నమో నమో బభ్లుషాయ వివ్యాధినేన్నానాం పతయే నమో నమో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో భవస్య హేత్యై జగతాం పతయే నమో నమో రుద్రాయాతతావినే క్షేత్రాణాం పతయే నమో నమః సూతాయాహంత్యాయ వనానాం పతయే నమో నమో రోహితాయ స్థపతయే వృక్షాణాం పతయే నమో నమో మంత్రిణే వాణిజాయ కక్షాణాం పతయే నమో నమో భువంతయే వారివస్కృతాయౌషధీనాం పతయే నమో నమ ఉచ్చైర్ఘోషాయ క్రందయతే పత్థీనాం పతయే నమో నమ కృత్స్నవీతాయ ధావతే సత్వనాం పతయే నమః నమః సహమానాయ నివ్యాధిన ఆవ్యాధినీనాం పతయే నమో నమ కగుభాయ నిషంగిణే సేనానాం పతయే నమో నమో నిషంగిణ ఇషుధిమతే తస్కరాణాం పతయే నమో నమో వంచతే పరివంచతే స్థాయూనాం పతయే నమో నమో నిచేరవే పరిచరాయారణ్యానాం పతయే నమో నమః శ్రీకావిభ్యో జిఘాగుం సద్భ్యోముష్ణతాం పతయే నమో నమో సిమద్భ్యో నక్తంచరద్భ్యః ప్రకృంతానాం పతయే నమో నమః
ఉష్ణీషిణే గిరిచరాయ కులుంచానాం పతయే నమో నమ ఇషుమద్భ్యో ధన్వావిభ్యశ్చ వో నమో నమ ఆతన్వానేభ్యః ప్రతిదధానేభ్యశ్చ వో నమో నమ ఆయచ్చద్భ్యో విసృజద్భ్యశ్చ వో నమో నమోస్యద్భ్యో విద్యద్భ్యశ్చ వో నమో నమ ఆసీనేభ్యశ్చ యానేభ్యశ్చ వో నమో నమ స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చ వో నమో నమస్తిష్టద్భ్యో ధావద్భ్యశ్చ వో నమో నమ సభాభ్యః సభాపతిభ్యశ్చ వో నమో నమో అశ్వేభ్యోశ్వపతిభ్యశ్చ వో నమః నమ ఆవ్యాధినీభ్యో వివిధ్యంతీభ్యశ్చ వో నమో నమ ఉగణాభ్యస్త్రగుంభతీభ్యశ్చ వో నమో నమో గృత్సేభ్యో గృత్సపతిభ్యశ్చ వో నమో నమో వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చ వో నమో నమో గణేభ్యో గణపతిభ్యశ్చ వో నమో నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ వో నమో నమో మహద్భ్యః క్షుల్లకేభ్యశ్చ వో నమో నమో రథిభ్యో రథేభ్యశ్చ వో నమో నమో రథేభ్యో రథపతిభ్యశ్చ వో నమో నమః సేనాభ్యః సేనానిభ్యశ్చ వో నమో నమః శత్రుభ్యః సంగ్రహీతృభ్యశ్చ వో నమో నమస్తక్షభ్యో రథకారేభ్యశ్చ వో నమో నమః కులాలేభ్యః కర్మారేభ్యశ్చ వో నమో నమః పుంజిష్టేభ్యో నిషాదేభ్యశ్చ వో నమో నమః ఇషుకృద్భ్యో ధన్వకృద్భ్యశ్చ వో నమో నమో మృగయుభ్యశ్వనిభ్యశ్చ వో నమో నమశ్వభ్యశ్వపతిభ్యశ్చ వో నమః నమో భవాయ చ రుద్రాయ చ నమః శర్వాయ చ పశుపతయే చ నమో నీలగ్రీవాయ చ క్షితికంఠాయ చ నమః కపర్దినే చ వ్యుక్తకేశాయ చ నమః సహస్రాక్షాయ చ శతధన్వనే చ నమో గిరిశాయ చ శిపివిష్టాయ చ నమో మీఢుష్టమాయ చేషుమతే చ నమో రస్వాయ చ వామనాయ చ నమో బృహతే చ వర్షీయసే చ నమో వృద్ధాయ చ సంవృధ్వనే చ నమో అగ్ర్యాయ చ ప్రథమాయ చ నమః ఆశవే చాజిరాయ చ నమః శీఘ్రియాయ చ శీభ్యాయ చ నమః ఊర్మ్యాయ చావస్వన్యాయ చ నమః స్రోతస్యాయ చ ద్వీప్యాయ చ నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ నమః పూర్వజాయ చాపరజాయ చ నమో మధ్యమాయ చాపగల్భాయ చ నమో జఘన్యాయ చ బుధ్నియాయ చ నమః సోభ్యాయ చ ప్రతిసర్యాయ చ నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ నమః ఉర్వర్యాయ చ ఖల్యాయ చ నమః శ్లోక్యాయ చావసాన్యాయ చ నమో వన్యాయ చ కక్ష్యాయ చ నమః శ్రవాయ చ ప్రతిశ్రవాయ చ నమః ఆశుషేణాయ చాశురథాయ చ నమః శూరాయ చావభిందతే చ నమో వర్మిణే చ వరూథినే చ నమో విల్మినే చ కవచినే చ నమః శ్రుతాయ చ శ్రుతసేనాయ చ నమో దుందుభ్యాయ చాహనన్యాయ చ నమో ధృష్టవే చ ప్రమృషాయ చ నమో దూతాయ చ ప్రహితాయ చ నమో నిషంగిణే చేషు ధిమతే చ నమః తీక్ష్ణేశవే చాయుధినే చ నమః స్వాయుధాయ చ సుధన్వనే చ నమః శ్రుత్యాయ చ పత్యాయ చ నమః కాట్యాయ చ నీప్యాయ చ నమః సోద్యాయ చ సరస్యాయ చ నమో నాద్యాయ చ వైషంతాయ చ నమః కూప్యాయ చ వట్యాయ చ నమో వర్ష్యాయ చ వర్ష్యాయ చ నమో మేఘ్యాయ చ విద్యుత్యాయ చ నమః
ఈత్రియాయ చ తప్యాయ చ నమో వాక్యాయ చ రేష్మియాయ చ నమో వాస్తవ్యాయ చ వాస్తుపాయ చ ఓం హర 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 ఓం నమః సోమాయ చ రుద్రాయ చ నమః తామ్రాయ చ అరుణాయ చ నమః శంఘాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ నమస్తీర్థ్యాయ చ కూల్యాయ చ నమః పార్యాయ చ వార్యాయ చ నమః ప్రతరణాయ చోత్తరణాయ చ నమః ఆతార్యాయ చ లార్ద్యాయ చ నమః షష్ప్యాయ చ ఫేన్యాయ చ నమః సికద్యాయ చ ప్రవాహ్యాయ చ నమః ఇరిణ్యాయ చ ప్రపథ్యాయ చ నమః కిగుంశిలాయ చ క్షయణాయ చ నమః కపర్దినే చ పులస్తయే చ నమో గోష్ఠ్యాయ చ గృహ్యాయ చ నమస్తల్భ్యాయ చ గేహ్యాయ చ నమః కాట్యాయ చ గహ్వరేష్ఠాయ చ నమో హృదయ్యాయ చ నివేష్ప్యాయ చ నమః పాగుంసవ్యాయ చ రజస్యాయ చ నమః శుష్క్యాయ చ హరిత్యాయ చ నమో లోప్యాయ చోలప్యాయ చ నమః ఊర్వ్యాయ చ సూర్మ్యాయ చ నమః పర్ణ్యాయ చ పర్ణషద్యాయ చ నమో పగురమాణాయ చ భిఘ్నతే చ నమః ఆఖిదతే చ ప్రఖిదతే చ నమో వహ్కిరికేభ్యో దేవానాగుం హృదయేభ్యో నమో వీక్షీణకేభ్యో నమో విచిన్వత్కేభ్యో నమ ఆనిర్హతేభ్యో నమ ఆమీవత్కేభ్యః ద్రాపే అంధసస్పదే దరిద్రన్నీలలోహిత ఏషాం పురుషాణాం ఏషాం పశూనాం మాభేర్మా రోమో ఏషాం కించన మమత్ యాతే రుద్ర శివా తను శివా విశ్వాః భేషజీ శివా రుద్రస్య భేషజీ తయానో మృడ జీవసే ఇమాగుం రుద్రాయ తవసే కపర్దినే క్షయద్వీరాయ ప్రభరామహే మతిం యథా నశ్యమసద్విపదే చతుష్పదే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ననాతురం మృడానో రుద్రోతనో మయస్కృతి క్షయద్వీరాయ నమసా విధేమతే యచ్చంచయోశ్చ మనురాయజే పితా తదశ్యామతవ రుద్ర ప్రణీతో మానో మహాంతముతమానో అర్భకం మాన ఉక్షంతముతమాన ఉక్షితం మానో వధీః పితరం మోద మాతరం ప్రియామానస్తనువో రుద్రరీరిషః మానస్తోకే తన ఏ మాన ఆయుషిమానో ఘోషుమానో అశ్వేషురీరిషః వీరాన్ మానో రుద్రభామితో వధీర్హవిష్మంతో నమసా విధేమతే ఆరాతే గోఘ్న ఉత పూరుషగ్నే క్షయద్వీరాయ సుం నమస్మేతే అస్సు రక్షా చ నో అధి చ దేవ బ్రూహ్యథా చ నః శర్మ యచ్చద్విబర్హాః సుహిశ్రుతం గర్ద సదయ్యువానం మృగన్న భీమముపహత్నుముగ్రం మృడా చరిత్రే రుద్రస్తవానో అన్యంతే అస్మన్నివ పంతు సేనాః పరిణో రుద్రస్య హేతిర్వృణక్తు పరిద్వేషస్య దుర్మతిరఘాయో
అవస్థిరా మఘవద్భ్యస్తనుష్మీభస్తోకాయ తనయాయ మృడయ మీఠుష్టమ శివ తమ శివో న సుమనాభవ పరమే వృక్ష ఆయుధన్ నిధాయ కృత్యం వసాన ఆచర పినాకం బిభ్రదాగహి వికిరిద విలోహిత నమస్తే అస్తు భగవః యాస్తే సహస్రగుంహేతయోన్యమస్మన్నివ పంతు తాః సహస్రాణి సహస్రధా బాహువోస్తవ హేతయః తాసామీశానో భగవః పరాచీనా ముఖాకృతి సహస్రాణి సహస్రశో యే రుద్రా అధిభూమ్యా ఆం తేషాగుం సహస్రయో జనే వధన్వాని తన్మసి అస్మిన్ మహత్యర్ణవే ఏందరిక్షే భవా అధి నీలగ్రీవాశితి కంఠా శర్వా అధః క్షమాచరాః నీలగ్రీవాశితి కంఠాదివగుం రుద్రా ఉపశ్రుతాః యే వృక్షేషు సస్మింజరా నీలగ్రీవా విలోహితాః యే భూతానామధిపతయో విశిఖాసః కపర్దినః యే అన్యేషు వివిధ్యంతి పాత్రేషు పిబతో జనాన్ యే పథాం పథి రక్షయ ఐలభృదాయ వ్యుధః యే తీర్థాని ప్రచరంతి శృగావంతో నిషంగిణః య ఏతావంతశ్చ భూయాగుంసశ్చ దిశో రుద్రావితస్థిరే తేషాగుం సహస్రయో జనే వధన్వాని తన్మసి నమో రుద్రేభ్యో యే పృథివ్యాయేందరిక్షే యే దివ్యే శామన్నం వాతో వర్షమిషవస్తేభ్యో దశ ప్రాచీర్దశ దక్షిణా దశ ప్రతిచీర్దశోదిచీర్దశోర్ధ్వాస్తేభ్యో నమస్తే నో మృడయంతు తేయన్ ద్విష్మో యశ్చ నో ద్వేష్టితం ఓజం భేదధామి త్ర్యంబకయజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ యో రుద్రో అగ్నౌ యో అప్సూయ ఓషధీషు యో రుద్రో విశ్వాభువనా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు ఏతే సహస్రమయుతం పాశా మృత్యోమర్త్యాయ హంతవే తాన్ యజ్ఞస్య మాయయా సర్వానవయజామహే మృత్యవే స్వాహా మృత్యవే స్వాహా ప్రాణానాం గ్రంథిరసి రుద్రో మా విశాంతకః తేనాన్నేనాభ్యాయస్వ నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి తముష్టు హియస్విషు సుధన్వాయో విశ్వస్య క్షయతి భేషజస్య యక్ష్వా మహేసౌ మనసాయ రుద్రన్నమో భిర్దేవమసురందువస్య అయం మే హస్తో భగవాన్ అయం మే భగవత్తరః అయం మే విశ్వభే ఏష జోయగుం శివాభిమర్షణః ఓం శాంతి శాంతి శాంతిః శంచ మే మయశ్చ మే ప్రియంచ మేను కామశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే వశ్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిణంచ మే యంతా చ మే ధర్తా చ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే విశ్వంచ మే మహశ్చ మే సంవిచ్చ మే జ్ఞాత్రంచ మే సూశ్చ మే ప్రసూశ్చ మే శీరంచ మే లయశ్చ మరుతంచ మే మృతంచ మే యక్ష్మంచ మే నామయశ్చ మే జీవాతుశ్చ మే దీర్ఘాయుత్వంచ మే నమే
మిత్రం చ మే భయం చ మే సుగం చ మే శయనం చ మే సూషా చ మే సుదినం చ మే రాత్రికృతం పాపం నాశయతి సాయమధీయానో
ధీయాన పంచపాతకోపపాతకాత్ ప్రముచ్యతే సర్వవేద పారాయణ పుణ్యం లభతే నారాయణ సాయుజ్యమవాప్నోతి నారాయణ సాయుజ్యమవాప్నోతి య ఏవం వేద ఇత్యుపనిషత్ సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై శీలా సురముని మంది
Jaya Maa,
జగజననీ సాయి మా.
Yeah.
కృష్ణ జయ శ్రీ కృష్ణ రాధే 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 కృష్ణ రాధే కృష్ణ జయ శ్రీ కృష్ణ రాధే 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 కృష్ణ రాధే కృష్ణ జయ శ్రీ కృష్ణ రాధే 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 కృష్ణ రాధే కృష్ణ జయ శ్రీ కృష్ణ రాధే 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 కృష్ణ రాధే కృష్ణ జయ శ్రీ Radhe Radhe Jai Shri Krishna Radhe Radhe Radhe
స్వరూప సాయి అచ్యుతానంద గోవింద
जो मन हरे हरे Sai Ram. We'll now be blessed with Bhagwan's divine discourse. Sai Ram. Divyatma Swarupulara. Embodiments of Atma. Jagattu Nandu. Manavattvam anetuvantidi. Oka visishtamainatuvanti jeevitam. In this world, the human life is special. కానీ ఇట్టి విశిష్టతను అందరూ గుర్తించలేకపోతున్నారు. The speciality and the significance is not realized by all. ఈ విశిష్టత ఏమిటి? What is this significance? మానవత్వము కేవలము ఒక భౌతికమైన ప్రాకృతమైనటువంటి స్వరూపము కాదు. The human value is not merely physical or the worldly one. శరీరమాత్యం కలు ధర్మ సాధక కలు ధర్మ సాధక ధర్మాచరణ నిమిత్తమై ఏర్పడినటువంటి ఈ యొక్క ధర్మస్వరూపము మానవత్వం. The human life is the very embodiment of righteousness, to tread along the path of righteousness. భగవంతుడు ఆనందమయుడు అమృత స్వరూపుడు. God is embodiment of eternity. God is embodiment of bliss. అతనికి కల సహస్ర నామములలో సత్ చిత్ ఆనందం అనేటువంటి నామము అత్యున్నతమైనటువంటిది. Among the thousand names of God, సత్ చిత్ ఆనంద is the noblest one. సత్ అనగా త్రికాలములు యందు కూడాను మార్పు చెందినటువంటిది. Sat meant that which does not change in all the three times. దేశకాల వ్యక్తులకు అతీతమైనటువంటిది.
ఇట్ ఈస్ బియాండ్ టైమ్ స్పేస్ అండ్ ఇండివిజువల్. అది సత్. దట్ ఈస్ సత్ ఎగ్జిస్టెన్స్. చిత్ అనగా పరిపూర్ణమైనటువంటి జ్ఞానం. చిత్ మెంట్ ద కంప్లీట్ నాలెడ్జ్. నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక ఈ జ్ఞానముల అన్నింటి ఎందు కూడాను ఈ పరిపూర్ణ జ్ఞానము అంతర్వాహినిగా ఉండేటువంటి. దిస్ కంప్లీట్ నాలెడ్జ్ ఈస్ ది ఇన్నర్ ఫ్లో, ఈస్ ది అండర్ కరెంట్ ఆఫ్ ఆల్ ఆస్పెక్ట్స్ లైక్ మోరల్, ఎథికల్, సైంటిఫిక్, ఇంటెలెక్చువల్ ఫీల్డ్స్ ఆఫ్ నాలెడ్జ్. కనుక చిత్ అనగా పరిపూర్ణ జ్ఞానము అని. చిత్ మెంట్ ద ఫుల్ నాలెడ్జ్, కంప్లీట్ నాలెడ్జ్. ఎక్కడ ఈ సత్ చిత్తు రెండును ఉండునో అక్కడనే ఆనందం. Where these two exist, Sat and Chit, there is Ananda, the bliss. Kanuka manavattam anetundi aanandamunde putti aanandamunde nilichi aanandamunde layamaguchunnadu. Therefore human birth originates out of bliss, sustains in bliss and merges later in bliss alone. Aanandame manavuni yokka gamyam. The bliss is the objective, the purpose of life. Aanandame manavuni yokka janmamu. The bliss is the very birth. Aanandame manavuni yokka dharmamu. It is the quality. Bliss is the quality of man. Ide manavattamulo undinatundi marmam. This is the secret in the life of man. Kanuka aananda nimittamai prati vyakti kudanu aneka vidhamulaintundi prayatnamulu salaputu vastunnadu. Man puts various efforts aspiring this bliss. Balyam nundi ruddhapyam varaku aanandamunu anubhavinchagori taanu chese sarva panulu kudanu aanandani munduke ankitam gaavistunnadu. Right from childhood up to the old age, it is only for bliss. He enters into various types of activity. Kaani ee aanandamu taanu vedikeetundi pradesham nandu kaanaraadu. But he doesn't find this happiness at the place where he searches. Aanandame taalayundi tana tattvanni baita vetukodaniki prayatninchatamu idi kevalamu oka verritaname. It is foolishness to search for happiness elsewhere while he being the very form of happiness. Lokamulo tannu taalu ekkadaina baita vetikeetunte vyaktulu unduna. In this world do you find anyone who is in search of his own self? Tananu taalu vetukukotuko ye vidhamaina ajnanamo ఆనందమును బయట ప్రపంచములో వెతకటం కూడాను అట్టి అజ్ఞానం. ఇట్ ఇస్ ఎన్ యాక్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ టు సర్చ్ ఫర్ అవర్ ఓన్ సెల్ఫ్ ఇన్ ద ఔటర్ సైడ్. సిమిలర్లీ టు సర్చ్ హ్యాపీనెస్ అవుట్ సైడ్ వైల్ వీ బీయింగ్ ది ఎంబోడిమెంట్స్ ఆఫ్ హ్యాపీనెస్. చేపలతో పని లేదు కానీ జలము లేక చేపలు జీవించలేవు. ద వాటర్ కెన్ ఎగ్జిస్ట్ వితౌట్ ఎ ఫిష్ బట్ ఫిష్ నీడ్ వాటర్. కొమ్ము చెట్టు యొక్క అంశము. The branch is a part of the tree. Bidda talli yokka amsham. The child is a spark of mother. Chettunu vadali kommalu jeevinchalevu. The branches cannot exist without the tree. Tallini vadali bidda bratukaledu. Child cannot survive without mother. Ade reetiga manavatvaniki daivame daivamu yokka amshame. Therefore for the human quality is the spark of the daivamu divine. Vadali manavudu aanandanni anubhavinchaledu. Man cannot enjoy or be happy leaving God. ఈ మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? Where from the man has come? తన యొక్క స్థానం ఏమిటి? What is original place? ఈ యొక్క విషయాన్ని ఏ వ్యక్తి కూడాను తగిన రీతిగా ప్రయత్నం సలపటం లేదు. No man is putting his effort to find. విచారణ చేయటం లేదు. No man is inquiring. ఏదో ఉన్నాడు, తింటున్నాడు, తిరుగుతున్నాడు, జీవిస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? He simply exists, drinks and eats and spends the time. Where from has he come? Kevalam sharirikamainatundi oka aadharamnu puraskarinchukoni nenu Madras nunchi vachanu, nenu Bombay nunchi vachanu, nenu Calcutta nunchi vachanu, nenu Bangalore nunchi vachanu ani sharirika sambandhamainatundi oka anubhutini taanu uchcharistu vastunnadu. He refers to his physical body when he says, I come from Bangalore, I come from Bombay, I come from Madras, like that. Intattu poka nenu oka doctor, nenu oka lawyer, nenu oka student, nenu oka vyavsayadarudanu,
అని తన యొక్క వృత్తిని పురస్కరించుకుని వృత్తి యొక్క ఆధారం చేత తన యొక్క రాకను నిరూపిస్తున్నాడు. Basing on his professional vocation, he calls himself that he is a doctor, a lawyer, a student or a farmer. తాను ఒక దేశమని కాని, తాను ఒక వ్యక్తి అని కాని, తాను ఒక వృత్తి అని కాని విచారించడంలో తన యొక్క నిజమైనటువంటి యొక్క జవాబు తనకు చిక్కుట లేదు. The actual answer does not lie when he refers to his space, the country or his profession or his individual. తాను సచ్చిదానంద స్వరూపుడై కూడాను సచ్చిదానంద నిమిత్తమై బయట ప్రపంచంలో ప్రాకులాడుతున్నాడు. While he being the very form of Satchidananda, but he is after, in search of Satchidananda elsewhere. దీనికి కారణం ఏమిటి? What's the reason? తాను ఈ జ్ఞానము అనేటువంటి విషయంలో ప్రవేశించక అజ్ఞానం అనేటువంటి నిద్ర లోపల కలలు కంటున్నాడు. He forgets this knowledge or jnana or this wisdom, but he spends the time in ignorance. ప్రాకృతమైనటువంటి నిద్రలో తాను తన్మయత్తుడై తన స్వస్వరూపాన్ని విస్మరిస్తున్నాడు. He sleeps in this waking state and forgets his own self. ఒక చక్రవర్తి కాని లేక ఒక ప్రెసిడెంట్ కాని ఒక ప్రైమ్ మినిస్టర్ కాని నిద్ర లోపల తాను నేను ప్రైమ్ మినిస్టర్ ని కాని చక్రవర్తి ని కాని ప్రెసిడెంట్ ని కాని తెలియకుండా ఉంటాడు. Either an emperor or a president or a prime minister will not feel their entity while they are in deep sleep. ఆ స్వప్న స్థితి యందు ఏ స్థాయిలో తాను యొక్క అనుభూతులు అనుభవిస్తున్నాడో దానిని ఆధారం చేసుకుని అదియే తన యొక్క స్వరూపంగా విశ్వసిస్తుంటాడు. While in the dreaming state, he considers to be that what is dreamt. తన జాగ్రత్తకు వచ్చిన తర్వాత అప్పుడు నేను చక్రవర్తిని ప్రెసిడెంట్ ను ప్రైమ్ మినిస్టర్ ను అని ఉచ్చరించుకుంటున్నాడు. While returning back to the waking state, he calls himself emperor, president or prime minister. అదే విధముగానే అజ్ఞానం అనేటువంటి నిద్రలో ఉండినటువంటి మానవుడు తాను స్వస్వరూపమైనటువంటి సచ్చిదానంద స్వరూపుడని సత్యాన్ని గుర్తించుకునలేక ఈ జగత్ వ్యవహారమునందే ఈ దేహ సంబంధమునందే వృత్తుల సంబంధమునందే దేశ సంబంధమునందే తన యొక్క స్వరూపాన్ని నిరూపించుకుంటూ వస్తున్నాడు. While sleeping in utter state of ignorance, man just moves about, attaching himself to the profession and the country that he has. ఈ అజ్ఞానమే మానవునికి ప్రధాన మాయను కప్పుతూ ఉంటుంది. It is this ignorance which is the cause for the illusion. పొట్టుతో కప్పబడినటువంటి బియ్యం ఏ రీతిగా మనకు కనిపించదో, just as we don't find the rice when it is covered by the husk. బియ్యము లేక ఈ యొక్క పొట్టు ఏ రీతిగా నిలవలేదు. Just as the rice cannot exist without the husk earlier. నీరుని కప్పిన పాచిని కప్పినటువంటి యొక్క నీరు ఏ విధంగా మనం చూడలేకపోతున్నామో, జస్ట్ యాజ్ వి డోంట్ సీ ద వాటర్ క్లియర్లీ వెన్ ఇట్స్ కవర్డ్ బై మాస్. మేఘములు కప్పినటువంటి సూర్యుని ఏ రీతిగా మనం చూడలేకపోతున్నామో, జస్ట్ యాజ్ వి కాంట్ సీ ద సన్ వెన్ ఇట్స్ క్లౌడెడ్ అరౌండ్. పొరను కప్పినటువంటి కన్నుతో మనం ఏ రీతిగా దృశ్యాన్ని చూడలేకపోతున్నామో, జస్ట్ యాజ్ వెన్ అవర్ ఐ ఇస్ కవర్డ్ బై ఎ లేయర్ వెన్ వి కాంట్ సీ క్యాటరాక్ట్. అదే విధముగానే అజ్ఞానం అనేటువంటిది కప్పబడినటువంటి మానవుడు తన స్వస్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. Similarly, man is covered by the cataract of ignorance, therefore he is not able to know his nature. దీని వలనే ఉపనిషత్తులు ఉత్తిష్టత జాగ్రత ప్రాప్యవరాన్య బోధత. It is for that reason Upanishad said, arise, awake, stop not till the goal is reached. నాయన, నీవు అజ్ఞానమనే నిద్ర యందు ఉండటం చేత నీ స్వస్వరూపాన్ని నీవు తెలుసుకోలేకపోతున్నావు. The Upanishad says, my dear son, because you are in the sleep of ignorance, you are not able to realize your true self. వేరు చేస్తే బియ్యం నీకు లభ్యమవుతుంది. When you separate the husk, you can have the rice. బియ్యము ప్రత్యేకంగా రాలేదప్పుడు. The rice haven't come separately. బియ్యం అక్కడనే ఉన్నవి. The rice exists there. కానీ పొట్టు కప్పటం చేత బియ్యం మనకు కనిపించటం లేదు. Because it is covered by husk, you don't find it. సూర్యుడు ఎక్కడ కూడాను రావటం లేదు, పోవటం లేదు. Sun has not come all of a sudden. భూమి తిరగటం చేతను, because earth revolves, మేఘములు కప్పటం చేతను, because the clouds cover, సూర్యుడు మనకు కనిపించటం లేదు. We don't see the sun. ఈ మేఘములు కదిలిపోయినప్పుడు, when clouds move away, సూర్యుడు ప్రకాశిస్తాడు. We find the light of the sun. అదే విధముగానే నిమురు కప్పినటువంటి నిప్పు, just as the fire is covered by the ash, మనకు కనిపించదు. We don't see the fire. ఆ నిమురు తీయగానే
నిప్పు మనకు ప్రత్యక్షమవుతుంది. ద మూమెంట్ యాష్ ఇస్ రిమూవ్డ్ యు ఫైండ్ ద ఫైర్. ఇవన్నీ కూడా కొత్తగా అప్పటికప్పటికి ఉట్టిపడినటువంటివి కావు. దే హావ్ నాట్ కమ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫ్రమ్ ఎనీవేర్. ఉన్నవి, దే ఎగ్జిస్ట్. కానీ ఉండి కూడాను ఈ అజ్ఞానం అనేటువంటి పొర కప్పటం చేతనే ఈ సత్యాన్ని మానవులు గుర్తించుకోలేకపోతున్నారు. Though they are present, they are covered by ignorance. Therefore, we don't find them. ఈ కప్పబడినటువంటి యొక్క ఈ దృశ్యములన్నీ కూడాను వస్తువులన్నీ కూడాను కేవలము అనిత్యములు అశాశ్వతములు. Those that cover are ephemeral, momentary, temporary. యత్ దృశ్యం తన్నస్యం అనింది వేదం. అనగా ఏది మనకు కనిపిస్తూ ఉన్నదో అవన్నీ కూడాను ఒకానొక సమయంలో కాలగర్భములో కలిసిపోతుంటాయి. The Veda declares all that you see is sure to perish or vanish. మన చర్మచిచ్చువులు అనేక రూపనామములను ఈ చరాచర ప్రపంచమును కూడాను చూస్తూ ఉన్నాడు. With this naked eye you see the movable and the immovable. ఈ చూచుచున్నవన్నీ కూడాను కాల ప్రవాహములో కొట్టుకొని పోతాయి ఒకానొక కాలములో. All that you see with the naked eye they are sure to perish. చూచిన కన్ను కాని చూడబడిన వస్తువు కాని ఇవి రెండు కూడాను శాశ్వతములు కావు. Either the eye that visualizes nor the object would be permanent. ఇవి కన్నులా అన్నింటికీ ఉన్నవి. The eyes కేవలం మానవులకు మాత్రమే కాదు. Not only human beings. పశుపక్షి మృగాదులకును క్రిమికీటకాదులకు కూడాను కన్నులు ఉంటున్నవి. Animals, birds and even insects have eyes. ఇంకా మనకు కన్నులు ఉండి ప్రయోజనం ఏమిటి? Then what is the value if we also have eyes? మానవత్వంలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటి? What is the greatness in the human life? అయితే మన మానవుడై పుట్టి తోలు కన్నులతోనే తృప్తి పడటం అనేటువంటిది మన దురదృష్టంగా ఉంటుండాలి. It's rather very unfortunate if we satisfy ourselves with mere vision of the physical eye. మానవునకు జ్ఞాన నేత్రము కావాలి, రావాలి. Man needs that wisdom eye. అది లేకుండానప్పుడు మనం చదివే చదువులు ఏమిటి? Without that, all the education. మన తెలివితేటలు ఏమిటి? What is the intelligence? మన యొక్క బుద్ధి కుశలత ఏమిటి? What for is this intelligence? మన మేధా శక్తి ఏమిటి? What is this intelligence? మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వం ఏమిటి? What is the divinity in human life? ఈ దివ్యత్వాన్ని గుర్తించుకోలేనిటువంటి వ్యక్తి ఈ నిరుపయోగమే కదా. The individual who doesn't realize the divinity is useless. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. మానవత్వంలో అనగా పుట్టినటువంటి జీవరాశులలో మానవుడు ఉత్కృష్టమైనటువంటి వాడు, ఉత్తమమైనటువంటి వాడు. Among all the beings the human life is sacred one and the noble one. కనుకనే మానవత్వం సౌజన్యము సౌశీల్యము అనేటువంటి యొక్క ప్రధానమైనటువంటి సూత్రముల చేత ఈ దిక్ప్రచారములు యందు కూడాను మానవత్వాన్ని గొప్పగా వర్ణిస్తూ వచ్చింది. The human life is extolled and described in different ways as it is sacred and the one of character. కనుక మానవత్వంలో మనము జ్ఞానతత్వాన్ని కొంత అనుభవించాలి. Therefore in this very human life we should also experience మన చచ్చువులన్నీ కూడాను కేవలము జడములైనటువంటివి. All physical naked eyes, they are enough. నీ చచ్చువును నీవే చూడలేకపోతున్నావు. You cannot see your own eye. ఇంకా ఈ జడమైనటువంటి యొక్క చచ్చువులు అతి సూక్ష్మమైనటువంటి మనస్సును ఏ రీతిగా చూడగలవు? This inert eye cannot see that subtle mind. మనసునే చూడలేనటువంటి ఈ నేత్రములు ఆత్మను ఏ రీతిగా దర్శించగలవు? This physical eye which cannot see the mind, how do you expect it to see ఆత్మ? నీవే తెలుసుకోలేనటువంటి వ్యక్తివి. ఇతరుల యొక్క విషయాన్ని నీవు ఏ రీతిగా గుర్తించగలవు? You are an individual, you cannot know yourself. How do you expect to know others? జగత్తునందు, therefore in the world, ప్రధానమైనటువంటి యొక్క జీవితము ఆత్మ జీవితమే. The full life, the chief life is atmic life. దేహ జీవితము, the body life, జీవితము, బుద్ధి జీవితము, ఈ జీవితములు జీవితములే కావు. The life of intellect, the life of the mind, the life of the body is no life. వ్యర్థం చేసి కాయమును పోషించుకొని కట్టగడపటికి కాలములు అంత్యము గావించటమే మన యొక్క ప్రధానమైనటువంటి యొక్క పనిగా జరుగుతూ వస్తుంది. We spend the time to develop the body and end the life in time, and that's making waste of this life. దేశ కాల పరిస్థితుల ప్రభావములకు గురి కావటం చేతనే ఈ మానవ జన్మమనేటువంటిది కేవలము మనము సత్య స్వరూపాన్ని గుర్తించుకోలేకపోతున్నాం. Because of the influences of the space and the time we are not able to understand to realize the value of life. తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను అనేక విషయములను విచారణ చేస్తున్నాడు. Right from dawn to dusk we inquire several things in the world. అనేక గ్రంథములను చదువుతున్నాడు. We go through several texts. అనేక విచారణలు చేస్తున్నాడు. We inquire many things. కానీ ఏమి తెలుసుకున్నాడు? What is it he has understood? ఏమీ తెలుసుకోవట్లేదు. He has not realized anything. తెలుసుకున్నవన్నీ కూడాను కేవలము వ్యర్థమైనటువంటివి. All that is understood is waste.
అప్పటికప్పటికి తృప్తిగా భావించినప్పటికీ మరు నిమిషంలో అది అసంతృప్తిగానే అందిస్తుండాలి. Though it gives temporary satisfaction, at the end it leads to dissatisfaction. ఎండమావులు వంటివి. That they are just a mirage. దీనిని ఎంతవరకు మనం అనుసరించినప్పటికీ మన దాహము తీరదు. However well you may follow the mirage, అవి నీరు కాదు. You have to take water. నీరు వలే కనిపిస్తున్నది కానీ అది నీరు కాదు. It appears as water, but it's not true water. కనుకనే ఈ ప్రకృతి యందు మనం అనుభవించేటువంటి సుఖ సంతోష సౌభాగ్యములన్నీ కూడాను కేవలము సుఖములుగా కనిపిస్తున్నాయి, సౌఖ్యములుగా కనిపిస్తున్నాయి, ఆనందంగా అనిపిస్తున్నాయి, కానీ ఇవి ఆనందములు కాదు. నిజముగా సుఖము సౌఖ్యము ఆనందములైతే మనకు శాశ్వతంగా ఉండాలి కదా. అప్పటికప్పటికి మాత్రమే సుఖాన్ని ఆనందాన్ని సౌఖ్యాన్ని అనుభవించినట్టుగా మనము భావిస్తున్నాము, మరు నిమిషం లోపల దుఃఖాన్ని అందిస్తున్నాయి. If these physical comforts, the luxuries and happiness, if they are true, they should be with us permanently. But they don't confer the permanent happiness or comfort either. They come and go and ultimately gives us the sorrow and misery. లక్ష్యాన్ని మాత్రం మనం గట్టిగా పట్టుకోవాలి. We should have one ideal. లక్ష్యం లేకుండా ఈనాడు ప్రయాణం చేస్తున్నాడు మానవుడు. Man is just moving about with an ideal or a goal. కనుక మానవుడు తన యొక్క గమ్యం ఏమిటి అనేటువంటి దాన్ని మొట్టమొదటి తెలుసుకోవాలి. సో మ్యాన్ షుడ్ అండర్స్టాండ్ వాట్స్ హిస్ గోల్ ఫస్ట్. ఈ గమ్యం అనేటువంటిది ఆత్మ. దిస్ గోల్ ఇస్ ఆత్మ. అదే సత్ చిత్ ఆనందము. దట్ ఇస్ సత్ చిత్ ఆనంద. అట్ సత్ చిత్ ఆనందం అనేటువంటిది మన యందే ఉన్నది కానీ బయట లేదు. దట్ సత్ చిత్ ఆనంద ఇస్ విత్ ఇన్ అస్, నాట్ అవుట్ సైడ్. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం నాక సుబ్రహ్మణ్యం 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 శివ 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 సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం శివ 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 సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం శివ 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 సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం శివ 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 సుబ్రహ్మణ్యం హర 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 సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర సుబ్రహ్మణ్యం శివ శివ హర హర భయనా
Thank you.
జగదీశ హరే స్వామి సత్య సాయి హరే భక్త జనా సంరక్షక భక్త జనా సంరక్షక విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్.
ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। 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 ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्।
ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्।
ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात्।